హలో దేర్. మనము ఈసెట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోసం క్లాసెస్ చెప్పుకుంటున్నాము. ఇది మన 6th వీడియో. ఇందులో మనము కిర్చాఫ్స్ లాస్ గురించి చూద్దాం. సో కిర్చాఫ్స్ అనే సైంటిస్ట్ లేదా ఫిజిసిస్ట్ మనకు రెండు లాస్ ఇచ్చినారు. ఒకటి కిర్చాఫ్స్ కరెంట్ లా అండ్ ఇంకొకటి కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. సో కిర్చాఫ్స్ కరెంట్ లా అన్నది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్ పైన బేస్ అయి ఉన్నది. కిర్చాఫ్స్ వోల్టేజ్ లా అన్నది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అన్న కాన్సెప్ట్ పైన బేస్ అయి ఉన్నది. సో కిర్చాఫ్స్ కరెంట్ లాని మనము ఒక సర్క్యూట్కి సంబంధించిన జంక్షన్ దగ్గర అప్లై చేస్తాము అండ్ ఇక్కడ మనము జంక్షన్ కరెంట్స్ని కన్సిడర్ చేస్తాము. అంటే ఒక ఎలక్ట్రికల్ జంక్షన్ అంటే ఒక ఎలక్ట్రికల్ నోడ్ అని అర్థం. నోడ్ ఈజ్ నథింగ్ బట్ ద పాయింట్ ఎట్ విచ్ మోర్ దాన్ త్రీ ఎలక్ట్రికల్ బ్రాంచెస్ ఆర్ కనెక్టెడ్. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ ఏం చెప్తుంది అని అంటే ఎంత అయితే ఛార్జ్ ఎంటర్ అవుతుందో అంత ఛార్జ్ లీవ్ కావాలి అని చెప్పి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ మనకు చెప్తుంది. దట్ ఈజ్ ఛార్జ్ అక్యుమిలేషన్ కెనాట్ హ్యాపన్, అంటే మూడు బ్రాంచ్ లోపల నుంచి కూడా కరెంటు ఒకటే డైరెక్షన్లో ఫ్లో కాలేదు అని చెప్పి చెప్తుంది. సో సెకండ్ స్టేట్మెంట్కి సంబంధించినంత వరకు ఇట్ ఈజ్ అప్లైడ్ ఎట్ ద నోడ్ బై కన్సిడరింగ్ ద నోడ్ కరెంట్స్ ఆర్ జంక్షన్ కరెంట్స్. ఈ జంక్షన్లోకి పోయే కరెంట్స్ని బేస్ చేసుకొని ఇలా అన్నది డిఫైన్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనం ఒకవేళ కన్సిడరేషన్ మూడు కరెంట్లు ఇట్లానే ఫ్లో అవుతున్నాయని అనుకున్నా కూడా మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి ఏం తెలుస్తుంది అని అంటే ఇది I1, ఇది I2, ఇది I3 అనుకుంటే ఈ కరెంట్ యాక్చువల్ డైరెక్షన్ బయటికి ఉంటే వీ విల్ గెట్ ద వాల్యూ ఆస్ మైనస్ IX. ఓకే, ఇక్కడ మనం I3 అని కన్సిడర్ చేసుకున్నాం కానీ ఇక్కడ నుంచి పోయే కరెంట్ సమ్ IX ఆంపియర్స్ అయితే దాని డైరెక్షన్ నువ్వు కన్సిడర్ చేసుకున్న దానికి ఆపోజిట్గా ఉంది అని చెప్పి దాని అర్థం. దట్ ఈస్ ఛార్జ్ అక్యుమిలేషన్ కెనాట్ హ్యాపన్ అండ్ దట్ ఈస్ ద రీజన్ వై దిస్ కరెంట్ మస్ట్ ఫ్లో ఇన్ దిస్ డైరెక్షన్ అని చెప్పి దాని అర్థం. అండ్ ఇదేం చెప్తుంది, అల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ మీటింగ్ ఎట్ ద జంక్షన్ ఈజ్ జీరో. సో దిస్ పాయింట్, ఈ పాయింట్ ఈ పైన చెప్పుకునే రెండింటిని జస్టిఫై చేస్తుంది. దట్ ఈస్ సమేషన్ ఆఫ్ ఐ అండ్ దిస్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు, సారీ దిస్ ఇస్ పెద్ద, ఓకే సఫిక్స్ ఏం పెట్టుకుందాం, సఫిక్స్ వై పెట్టుకుందాం. సమేషన్ ఐ వై, వై ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఏంటి దాని అర్థం, I1 ప్లస్ I2 ప్లస్ I3 ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్ మీన్స్ I1 ప్లస్ I2 మైనస్ IX, పైన IX కన్సిడర్ చేసిన కదా, ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఇంప్లైస్ I1 ప్లస్ I2 ఈజ్ ఈక్వల్స్ టు IX. అంటే ఈ రెండు ఎంటరింగ్ కరెంట్స్ అనుకుంటే ఇది లీవింగ్ కరెంట్. సో ఎంటరింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు లీవింగ్ కరెంట్స్ అని కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, సూపర్ నోడ్స్ ఆర్ కన్సిడర్డ్ వైల్ అనలైజింగ్ కాంప్లికేటెడ్ సర్క్యూట్స్. సూపర్ నోడ్స్ అంటే ఏం లేదు, నార్మల్గా మనం ఇంతకుముందు ఒక్క నోడ్ కన్సిడర్ చేసుకున్నాం కదా, ఈ ఒక్క నోడ్ దగ్గరనే మూడు బ్రాంచెస్ ఉన్నాయని చెప్పి అనుకున్నాం. అట్లా కాకుండా నా దగ్గర ఒక గజిబిజి సర్క్యూట్ ఉంది, ఇట్లాంటి ఒక సర్క్యూట్ ఉంది, ఇట్లా ఉంది, ఇట్లా ఉంది, ఇట్లా, 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 ఇట్లా. చూడడానికి చాలా చండాలంగా ఉందనుకుందాం. ఇట్లాంటి కేసులో మనం ఏం చేయొచ్చు అని అంటే ఈ మొత్తాన్ని ఒక నోడ్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఈ మొత్తాన్ని ఒక నోడ్ లాగా కన్సిడర్ చేస్తే ఈ బ్రాంచ్లో నుంచి కరెంట్ ఎంటర్ అయితే దాన్ని I1 అని, ఈ బ్రాంచ్ నుంచి ఎంటర్ అయ్యే కరెంట్ని I2 అని, దీని నుంచి ఎంటర్ అయ్యే దాన్ని I3 అని, అన్ని ఎంటరింగే కాబట్టి ఇక్కడ నుంచి లీవ్ అవుతుంది అనుకుందాం, దిస్ ఈజ్ I4 అనుకుందాం. సో ఈ కేసులో ఈ నోడ్ దగ్గర కిర్చాఫ్స్ కరెంట్లో అప్లై చేస్తే మనకు కండిషన్ ఏం వస్తుంది అంటే I1 ప్లస్ I2 ప్లస్ I3 ఈజ్ ఈక్వల్స్ టు I4 అన్న కండిషన్ వస్తుంది. అంటే ఇట్లాంటి పెద్ద మొత్తం, ఇది సర్క్యూటే కావచ్చు కానీ దీన్ని మొత్తాన్ని ఒక నోడ్ లాగా కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ మోర్ దెన్ 3 బ్రాంచెస్ కనెక్ట్ అయి ఉన్నాయి కదా, 1, 2, 3 ఆర్ మోర్ దెన్ 3, 1, 2, 3, 4 నాలుగు బ్రాంచెస్ కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి దీని మొత్తాన్ని కూడా ఒక నోడ్ లాగా కన్సిడర్ చేసి నేను సర్క్యూట్ అనాలిసిస్ చేయొచ్చు. అప్పుడు ఈ మొత్తాన్ని కూడా నేను సూపర్ నోడ్ అని చెప్పి చెప్పుకుంటాను. నెక్స్ట్, బిట్వీన్ ద నోడ్ కరెంట్స్ అండ్ జంక్షన్స్ ఆఫ్ జంక్షన్స్ ద కిర్చాఫ్స్ లా ఇంపోజెస్ లీనియర్ కన్స్ట్రెయిన్స్. ఇంపోజెస్ లీనియర్ కన్స్ట్రెయిన్స్ అంటే ఏం లేదు, మనం కిర్చాఫ్స్ లాని అప్లై చేసేటప్పుడు సర్క్యూట్ అన్నది V ప్రపోర్షనల్ టు I అన్న కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది అనుకొని అప్లై చేస్తాం. దట్ ఈస్ కిర్చాఫ్స్ కరెంట్లోని అప్లై చేయాలి అని అంటే కరెంట్ డివిజన్ కాదు KCL షుడ్ బి యూజ్డ్ ఇన్ కంజంక్షన్ విత్ ఓమ్స్ లా. ఓకే, అదే మనకు ఈ పాయింట్ చెప్తుంది. నెక్స్ట్, కిర్చాఫ్స్ వోల్టేజ్ లా చూద్దాం. దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏం చెప్తుంది, ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ బి డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ చేంజ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ అని చెప్పి చెప్తుంది. కిర్చాఫ్స్ లాని అప్లై చేసేటప్పుడు దీన్ని కొంచెం ట్విస్ట్ చేసి వాడుకోవాలి. అదేంటి అంటే ఎనర్జీ సప్లైడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎనర్జీ అబ్జార్బ్డ్ అని చెప్పి మాట్లాడుకోవాలి. ఓకే, బికాజ్ ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ బి డిస్ట్రాయిడ్. సో కాబట్టి ఎంతైతే ఎనర్జీ నువ్వు ఇస్తున్నావో అంత ఎనర్జీని ఖచ్చితంగా వాడుకొని తీరాలి. ఇట్ కెనాట్ వ్యానిష్ ఇన్ టు స్పేస్, రైట్, ఇట్ కెనాట్ బి డిస్ట్రాయిడ్.
సో అది మనకు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ యాజ్ రిలేటెడ్ టు కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. సో దిస్ ఈజ్ అప్లైడ్ ఇన్ ద లూప్స్ ఆఫ్ అ సర్కిట్ బై కన్సిడరింగ్ బ్రాంచ్ వోల్టేజెస్. ఓకే, దిస్ ఈజ్ అప్లైడ్ ఫర్ లూప్స్. లూప్స్ అంటే ఏంటి? ఇట్ షుడ్ ఫార్మ్ అ క్లోజ్డ్ పాత్ ఫర్ సర్కిట్. సో ఈ కేసులో మనము కిర్చాఫ్స్ వోల్టేజ్ లాని అప్లై చేస్తాం. అప్లై చేసినప్పుడు అల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ఈఎంఎఫ్స్ అండ్ వోల్టేజ్ డ్రాప్స్ ఇన్ ద లూప్ మస్ట్ బి జీరో. దట్ ఈస్ ఇక్కడ నాకు వోల్టేజ్ సోర్స్ ఉంది అనుకుందాం. ఇది వోల్టేజ్ సోర్స్, దిస్ ఇస్ వి, దిస్ ఇస్ ఆర్ వన్, దిస్ ఇస్ ఆర్ టూ. సేమ్ ఇక్కడ ఏం లేదనుకుంటే ఇక్కడ నుంచి ఐ అన్న కరెంట్ ఫ్లో అవుతుంది, ఈ రెంట్లో నుంచి ఇదే కరెంట్ ఫ్లో అవుతుంది. సో అల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ అండ్ వోల్టేజ్ డ్రాప్స్ మస్ట్ బి ఈక్వల్ టు జీరో, రైట్? సో ఇది మనకు ఎట్లా కన్వే అవుతుంది అని అంటే వి ఇంటూ సారీ వి ప్లస్ సమేషన్ ఐఆర్ అని అంటే మైనస్ ఐఆర్ వన్ మైనస్ ఐఆర్ టూ ఈజ్ ఈక్వల్స్ టు జీరో. ఇక్కడ మైనస్ ఎందుకు తీసుకున్నామంటే వీఆర్ టాకింగ్ అబౌట్ డ్రాప్స్ కదా, మనం డ్రాప్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మైనస్ తీసుకున్నాం. ఓకే, సో అప్పుడు ఇదేమవుతుంది? వి ఈజ్ ఈక్వల్స్ టు ఇవి అవతల పంపించేస్తే ప్లస్ అవుతుంది, ఐ ఇంటూ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ అవుతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ అస్ కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. నెక్స్ట్ ఇంకేం చెప్పుకున్నాం? సూపర్ మెషెస్ ఆర్ కన్సిడర్డ్ వైల్ అనలైజింగ్ కాంప్లికేటెడ్ సర్క్యూట్. సూపర్ మెషెస్ అంటే ఏం లేదు, ఇంతకుముందు చెప్పినట్టుగానే ఒక మస్తు కాంప్లికేటెడ్ సర్క్యూట్ని కన్సిడర్ చేసినాం. కాంప్లికేటెడ్ అంటున్నాం కదా, ఒక కరెంట్ సోర్స్ని పెట్టేద్దాం. ఏమున్నది ఇక్కడ? ఒక వోల్టేజ్ సోర్స్ ఉంది. సో ఇట్లాంటి కేసులో మనం ఏం చేస్తామనంటే ఈ బ్రాంచ్లో కేవీఎల్ని అప్లై చేయలేము. సో కాబట్టి ఈ మొత్తం లోపల అప్లై చేస్తాం. ఓకే, ఈ మొత్తం లోపల అప్లై చేస్తాం. ఒక దిస్ హోల్ థింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ మెష్ సిన్స్ దిస్ ఇస్ బైపాసింగ్ మెషెస్, రైట్? ఈ బ్రాంచ్ని కన్సిడర్ చేస్తలేం కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ అ సూపర్ మెష్. ఓకే, దాన్ని సూపర్ మెష్ అనుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ ఈ కండిషన్ లాగానే కిర్చాఫ్స్ కరెంట్ లా చదువుకున్నప్పుడు ఎట్లయితే లీనియర్ కన్స్ట్రెయిన్స్ని అప్లై చేస్తామని చెప్పినామో కిర్చాఫ్స్ వోల్టేజ్ లాని అప్లై చేసేటప్పుడు కూడా మనము లీనియర్ కన్స్ట్రెయిన్స్ని అప్లై చేస్తాం. ఓకే, నెక్స్ట్ కిర్చాఫ్స్ కరెంట్ లా ఆర్ కిర్చాఫ్స్ వోల్టేజ్ లా క్యాన్ బి అప్లైడ్ ఆన్ బోత్ ఏసీ యాజ్ వెల్ ఆస్ డీసీ నెట్వర్క్స్. ఓకే, దీన్ని ఏసీ నెట్వర్క్స్కి డీసీ నెట్వర్క్స్కి రెండింటికి అప్లై చేయొచ్చు విత్ ద కండిషన్ దాట్ ద పారామీటర్స్ ఆర్ లంప్డ్. ఓకే, మనకు పారామీటర్స్ అన్నవి రెండు రకాలు ఉంటాయి. పారామీటర్స్ అంటే ఆర్ఎల్సీ ఎలిమెంట్స్. ఆర్ఎల్సీ రెసిస్టర్ ఇండక్టర్ అండ్ కెపాసిటర్ ఆర్ కాల్డ్ యాజ్ ద పారామీటర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ నెట్వర్క్ అండ్ దీస్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. ఈ రెసిస్టర్ ఇండక్టర్ కెపాసిటర్ అనేవి రెండు రకాలు ఉంటుంది, ఒకటేమో లంప్డ్ ఇంకొకటేమో డిస్ట్రిబ్యూటెడ్. ఓకే, డిస్ట్రిబ్యూటెడ్ పారామీటర్ అంటే ఏం లేదు. ఇప్పుడు సపోజ్ మనం ఒక కాపర్ వైర్ కన్సిడర్ చేసినాం అనుకోండి, కాపర్ వైర్కి సంబంధించినంత వరకు ప్రతి ఒక్క పాయింట్ దగ్గర కూడా అదొక రెసిస్టెన్స్ని కలిగి ఉంటుంది, రైట్? ఇట్ విల్ బి హ్యావింగ్ సమ్ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ అట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. సడన్గా ఇది ఒక్క ప్లేస్లోనే అదేం సూపర్ కండక్టర్ లాగా మారిపోదు కదా, జీరో రెసిస్టెన్స్ అప్లై చేస్తుంది ఇది ఒక్క పాయింట్లో అని చెప్పడానికి లేదు. సో కాబట్టి ఇది ప్రతి ఒక్క ప్లేస్లో కూడా, దట్ ఈస్ రెసిస్టెన్స్ యాజ్ ఫార్ అస్ దిస్ వైర్ ఇస్ కన్సర్న్ ఈజ్ ఇన్ కంటిన్యూమ్. ప్రతి ఒక్క పొజిషన్లో కూడా ఏదో ఎంతో కొంత వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంది. సో ఇట్లాంటి కంటిన్యూస్ వాల్యూస్కి కిర్చాఫ్స్ వోల్టేజ్ లాని కిర్చాఫ్స్ కరెంట్ లాని మనం అప్లై చేయలేం. కిర్చాఫ్స్ కరెంట్లో కిర్చాఫ్స్ వోల్టేజ్ లాని అప్లై చేయాలని అంటే మనం అసంప్షన్ ఏం చేస్తామంటే ఈ వైర్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కంటిన్యూస్ రెసిస్టెన్స్ ఉన్నా కూడా దాని రెసిస్టెన్స్ని ఒక లంప్గా కన్సిడర్ చేస్తాం. అంటే దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక 5 ohms రెసిస్టెన్స్ ఉంటే మొత్తానికి 5 ohms రెసిస్టెన్స్ పరుచుకోనుంది అని చెప్పకుండా దీని మధ్యలో 5 ohms ఉంది అని చెప్పి దిస్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 0 resistance, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 0 resistance అని చెప్పి చెప్తాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ లంప్డ్ రిప్రజెంటేషన్ అండ్ ఇంతకుముందు చూసింది డిస్ట్రిబ్యూటెడ్ రెసిస్టెన్స్. ఓకే, అండ్ కేసీఎల్ అండ్ కేవీఎల్ క్యాన్ బి అప్లైడ్ టు యాక్టివ్ ఆర్ ప్యాసివ్ ఎలిమెంట్స్. ఇందాక నేను చూసినాం బ్యాటరీలకు, కరెంట్ సోర్స్లకు, ఇంకా రెసిస్టర్లకు, ఇండక్టర్లకు, కెపాసిటర్లకు అన్నిటికీ అప్లై చేయొచ్చు. అండ్ లీనియర్ ఆర్ నాన్ లీనియర్, లీనియర్ ఎలిమెంట్ అయినా నాన్ లీనియర్ ఎలిమెంట్ అయినా అప్లై చేయొచ్చు. దట్ ఈస్ కేసీఎల్ అండ్ కేవీఎల్ క్యాన్ బి అప్లైడ్ టు డయోడ్ వితౌట్ ఎనీ మోడిఫికేషన్ యాజ్ ఇట్ వాస్ బీయింగ్ అప్లైడ్ టు రెసిస్టర్, రైట్? అంటే వితౌట్ ఎనీ మోడిఫికేషన్ అంటే మళ్ళీ గుడ్డిగా అప్లై చేసేయద్దు. దీని లోపల ఒక డయోడ్ రిప్రజెంటేషన్స్ ఉంటాయి, ఆ డయోడ్ని కరెక్ట్గా కన్సిడర్ చేయాలి. ఇది నాన్ లీనియర్ ఎలిమెంట్ అయినా దీనికి సంబంధించిన ప్రాపర్ పారామీటర్స్ని కన్సిడర్ చేసుకొని కేసీఎల్ని కేవీఎల్ని అప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్ టైం వేరియింగ్ అయినా టైం ఇన్ వేరియింగ్ అయినా, టైం వేరియంట్ అంటే ఏం లేదు. మనం ఒక రెసిస్టర్ గురించే మాట్లాడుతున్నాం, రెసిస్టర్ని కొత్తగా కొనుకొచ్చినప్పుడు 5 ohms ఉంది, దాని కొన్ని రోజులు వాడంగా 5.5 ohms అయింది, అంటే రెసిస్టెన్స్ పెరిగిపోయింది. అంటే టైం పెరుగుతున్న కొద్దీ దీని రెసిస్టెన్స్ పెరుగుతుంది. సో ఇట్లాంటి మెటీరియల్స్కి కూడా మనం కేసీఎల్ని కేవీఎల్ని అప్లై చేయొచ్చు. దట్ ఈస్
ఈ రెసిస్టర్ కొనుక్కొచ్చిన ఫస్ట్ మంత్ కేసీఎల్ కేవీఎల్ అప్లై చేయొచ్చు, అట్లాగే 10th మంత్ కూడా కేసీఎల్ కేవీఎల్ ని అప్లై చేయొచ్చు. కాకపోతే రెండిట్లో కూడా రిజల్ట్స్ వేరే వస్తాయి, ఎందుకంటే ఇది వేరీ అయింది కాబట్టి. మళ్ళీ సేమ్ రిజల్ట్స్ వస్తాయి అన్న కన్స్టెంట్ లేదు ఇక్కడ, వేరే వేరే రావచ్చు. వీఆర్ జస్ట్ టాకింగ్ అబౌట్ ది అప్లికబిలిటీ, దీనికి అప్లై చేయొచ్చు అని మాత్రమే మనం చెప్తున్నాం. నెక్స్ట్, మరి అన్నిటికీ అప్లై చేయొచ్చా? నో, దిస్ కెనాట్ బి అప్లైడ్ టు డిస్ట్రిబ్యూటెడ్ పారామీటర్స్. ఇందాక నేర్పుకున్నాం కదా, ఇట్లాంటి పరుచుకొనున్న ఎలిమెంట్స్కి దీన్ని అప్లై చేయలేము. ఎందుకంటే ఎట్లా అని అప్లై చేస్తావు? ఇప్పుడు పరుచుకొనుంది అని అంటే ప్రతి దగ్గర ఒక చిన్న చిన్న రెసిస్టర్ ఉందనే కదా. ప్రతి ఒక్క చిన్న చిన్న రెసిస్టర్ ఉంది అని అంటే ఆ చిన్న రెసిస్టర్ ఎంత చిన్నగానే ఉండొచ్చు. సో ఈ వైర్ ఇక్కడి నుంచి ఇక్కడికి 5 మీటర్స్ ఉన్నా కూడా మనకు ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఉంటాయి, రైట్? చిన్న చిన్న రెసిస్టర్ కదా, ఇన్ఫినైట్ మళ్ళీ ఇన్ఫినైట్ ఇస్ మళ్ళీ స్మాల్ పీస్ ఆఫ్ దిస్ మెటీరియల్ విల్ ఆల్సో కంటైన్ సమ్ రెసిస్టెన్స్. సో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ రాయడం అన్నది ప్రాక్టికల్ అయినా కాదు కదా. సో కాబట్టి వీ కెనాట్ అప్లై దిస్ టు డిస్ట్రిబ్యూటెడ్ పారామీటర్స్, ద నెట్వర్క్స్ విత్ డిస్ట్రిబ్యూటెడ్ పారామీటర్స్. ఓకే, ఈ వీడియో ఇక్కడికి ఎండ్ అవుతుంది. మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.